పెట్టిన పాలిచ్చి తల్లిలు కూడా అచ్చమత్తమే పరిగెత్తిపోయి మేము ఎవరైనా ఎవరో బంధువులు వాళ్ళు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మేము మళ్ళీ మేము తిరిగి రాలేదు. ఇక్కడ వస్తున్నారో చేతనారో ఏదో సాకుంటారని అని అనివ్వరండి. అసలు మాకు ఆ బ్లాక్లో కానీ ఇప్పుడు దాకా మాకు ఇంత పైసా అసలు మాకు అందజేసింది ఎవరు లేదండి. హౌసింగ్ లోన్ ఇచ్చారండి, లోన్ చేసే వాళ్ళు హౌసింగ్ ఇచ్చారు. హౌసింగ్ లోన్ వాళ్ళు తీసుకోవాలని తీసుకుని మిగిలిన మళ్ళీ చూడలేదండి. ఈ సెట్లు అన్నీ మాడిపోయి కష్టడానికి లోపల మళ్ళీ మొక్కలు వేసి పెంచుకోవాలని పెంచుకున్న మొక్కలు మళ్ళీ తీసేసి అలాగా పెద్ద పెద్ద వాహనాలు వెళ్తాయి సార్, మరి పెద్ద సౌండ్ ఇచ్చేస్తున్నారండి. అది ఎందుకంటే నుంచి సహజ సంపన్న తరలించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఆనందం, ఎందుకంటే ఈ దేశాభ్యున్నతికి ఈ సహజ సంపద అన్న చాలా ఉపయోగపడుతుంది. కానీ అయితే అదే పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కడో ఏజెన్సీలో ఎక్స్మిస్టులు పెడతారంటారు ల్యాండ్ మైన్స్, ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ బ్లోఅవుట్ జరుగుతుందో తెలీదు, ఏ రకమైనటువంటి ప్రమాదం జరుగుతుందో తెలీదు. అసలు జనరల్గా నామ్స్ని వ్యతిరేకించి అనుకూలించకుండా ఎగ్జిస్టింగ్ గ్రామాల నుంచే గ్రామాలకు చేరువుగా ఎప్పుడు కూడా ఇటువంటి దాన్ని తీసుకెళ్ళకూడదు. ఏ కోస్టల్ క్యారిడా కోస్టల్ ఏరియా నుంచి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి గ్యాస్ లైన్స్ కానీ ప్రమాదకరమని, అటువంటిది కాకుండా ఎగ్జిస్టింగ్ విలేజెస్ నుంచే ఈ రకంగా తీసుకెళ్లడంలో వచ్చినటువంటి ముప్పు ఇదంతా. ఇక పోయి ఎక్కడైనా సరే అందులో ఇది చాలా విపరీతమైనటువంటి అభివృద్ధికి దోహదపడేది సహజ వాయువు అన్నది. ఇందులో ఆయిల్ కానీ క్రూడ్ కానీ అన్నీ దేశానికి అవసరమైనటువంటి ఆదాయం తెచ్చిపెట్టేటటువంటివి. కానీ ఎక్కడ ఎక్కడైతే ఆ సహజ సంస్థ పుట్టుకొచ్చి పనిచేస్తుందో ఉపయోగపడుతుందో ఈ దేశానికి, ఆ ప్రాంతానికి మాత్రం ఎంతో కొంత దాని మీద ఉపయోగపడేటటువంటి పరిస్థితులు ఉండాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఈ రకమైనటువంటి ప్రమాదం జరగకుండా మన నగరంలో జరిగింది. ఆ రోజు కూడా ఇదే రకంగా గొగ్గోలు పెట్టాం, కాల్ చేసాం, ఏదో మమ అనిపించుకున్నారు. 4 లక్షలు 5 లక్షలు ఎక్స్క్రేస్ ఇచ్చేశారు, చేతులు దులిపేసుకున్నారు తప్పించి. ఎంత గౌరవం అంటే కనీసం ఇంచుమించులో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి వేస్తున్నటువంటి పైప్ లైన్ వేసినటువంటి పైప్ లైన్స్ కూడా ఇవాళకి అయ్యే కొనసాగిస్తున్నారు. అసలు ఎవ్రీ 8 సంవత్సరాలకి ఒకసారి, ప్రతి 8 సంవత్సరాలకి ఒకసారి ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కాకుండా గత పాత లైన్లు నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకొక ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం ఈ బాడుస్కూర్ అనే దేవర్లంక గ్రామం ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోద్దో తెలీదు, ఏ రకంగా ఉంటున్నారో. ఇందులో అయితే ఒక భయాందోళనతో ఇక్కడ ప్రభుత్వాలు బతికేటటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మాత్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వీళ్ళకి న్యాయం జరిగే విధంగానే. అలాగే కోనసాగు ప్రత్యేకంగా కూడా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులు ఈనాడు ఏదైతే లబ్ధి పొందుతుందో యావత్ భారతదేశం ఈ సహజ వాయువు వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రికాషన్స్ కానీ ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రత్యేకంగా ఖర్చు పెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా అది మాకు అవకాశం దొరికితే వస్తే మీరంతా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి